హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పుడెప్పుడు అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఎన్నికలకు భారీ వర్షాలు షాక్ ఇచ్చాయి దీంతో ఎన్నికల వాయిదా దానికి సంబంధించిన పూర్తి ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ కొట్టండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది తూర్పు విదర్భ మహారాష్ట్ర తమిళనాడులలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాయలసీమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలో నేటితో పాటు ఐదు రోజులు వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని వెదర్ రిపోర్ట్ చెప్పింది ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది మరోవైపు ఎన్నికలు జరగనున్న మే పదమూడును కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఈ నేపథ్యంలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై నాలుగు డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ పేర్కొంది ఇక పెద్దపల్లి భూపాలపల్లి ములుగు రంగారెడ్డి జిల్లాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అల్ప కొనసాగుతుందని మే పన్నెండు వరకు పలుచోట్ల వర్షాలు వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది ఒక్కపోత నుంచి ఉపశమనం పొందే క్రమంలో రంగారెడ్డి భూంగిర్ మల్కాజ్గిరి జనగాం నల్గొండ సూర్యాపేట సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షం కురిస్తుంది పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మార్కెట్ యార్డ్లో వేసిన పంటలు ఎక్కడికక్కడ తరిసిపోయాయి దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు